జగిత్యాల జిల్లాలోని ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. అర్చకులు 4 రోజులుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ ఆలయ ప్రాంగణంలో 1000 కలశాల్లో లక్ష్మీ సమేత నరసింహుడికి అభిషేకం చేశారు. కలశాల్లో గంగాజలం పోసి వేద మంత్రోచ్చరణలతో పూజలు చేశారు. సకాలంలో వర్షాలు కురవాలని, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ ఉత్సవాలను నిర్వహించినట్లు ఆలయ వేద పండితులు భుజ రమేష్ శర్మ తెలిపారు. ధర్మపురి తీర్థక్షేత్రంలో స్వామివారి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా కన్నడ పండుగ కొనసాగుతున్నాయి. దీనిలో లక్ష్మీ నరసింహుని యొక్క నవరాత్రాల్లో అంతర్గతంగా 5వ రోజు గత 4 రోజుల నుండి స్వామివారికి లోకల్యాణం కొరకై సహస్ర ఘటాలని వర్ణ అనువాకాలతో వేదమంత్రోచ్చారణల మధ్యన స్థాపన చేసి ఈరోజు 5వ రోజు చేస్తున్నటువంటి కార్యక్రమం పరిపూర్ణంగా జరగాలని చెప్పి సత్సంకల్పించి పూర్ణాహుతితో పాటు స్వామివారికి సహస్ర ఘటాభిషేకం